నమస్కారం. నిన్న యనమల రామకృష్ణుడు గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దేవినేని ఉమా మీద, జగన్మోహన్ రెడ్డి నిన్ను నీ మానసిక పరిస్థితి చూస్తూ ఉంటే జాలేస్తుందయ్యా. మా ముగ్గురిని ఒక మహిళా ఎమ్మెల్యేతో నీ భావజాలాన్ని, నీ ద్వేషాన్ని, నీ ఈర్ష్యని, నీ కడుపు మంటని నోటికి వచ్చినట్టు తిట్టించావు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నువ్వు పులివెందుల రాజకీయాల నుంచి వచ్చావు, నేను కృష్ణా జిల్లా రాజకీయాల నుంచి వచ్చాను. చేతనైతే నువ్వు మాట్లాడు, దమ్ముంటే నువ్వు మాట్లాడు, అంతే తప్ప మహిళలతో మాట్లాడించి, వాళ్ళతో తిట్టించి చిల్లర రాజకీయాలు మానుకో జగన్మోహన్ రెడ్డి. ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే ఎదురు బదురు మాట్లాడుకుందాం, దమ్ముగా ఖండించుకుందాం. నువ్వు అసమర్థుడు అని చెప్పా, ఈరోజు కూడా చెప్తున్నా. పులివెందులకి నీ తండ్రి హయాంలో నీ కుటుంబ సభ్యులు 40 సంవత్సరాలు 1978లో మీ నాన్న ఎమ్మెల్యే అయ్యాడు. మీ బతుకు మీరు 4 దశాబ్దాలు గ్రామ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎంపీ దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి, జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ఎలగబెట్టారు. 40 ఏళ్లలో నువ్వు పులివెందులకి నీళ్లు తీసుకెళ్ళిపోయింది నీ కుటుంబం. నువ్వు గుండ్రేవులు పూర్తి చేస్తావా? నువ్వు కర్నూలు జిల్లాను ఉద్ధరిస్తావా? నువ్వు నంద్యాలను ఉద్ధరిస్తావా? నోటికి వచ్చినట్టు అబద్ధాలు, నోటికి వచ్చినట్టు అసత్య ప్రచారం. ఏందే నీ అమ్మ డ్రామాలు? ఏంది డ్రామాలు? ఏంది యాషాలు? పగటి యాషగాళ్ళలాగా ఏంది ఇది? ఓదార్పు యాత్రలు మిస్ అయినాయి ఈ మధ్య. ఈ ఎన్నిక సందర్భంగా పిచ్చివాగుడు, పిచ్చి మాటలు, పిచ్చి తిట్లు. చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? ఆయన అనుభవం ఎంత? ఆయన అనుభవం అంతా లేదు నీ వయసు. నువ్వు పగలు తీసేవాడివా? నువ్వు మమ్మల్ని తిట్టేవాడివా? నీ బతుకు నువ్వు పులివెందులకు నీళ్లు తీసుకెళ్ళకపోయావు. నిన్ను లచ్చలు పెట్టి గెలిపించారని చెబుతావు పులివెందుల. ఎంపీగా నువ్వు చేసుకున్న పైరువెల్లో, నువ్వు చేసుకున్న దోపిడీలో ఒక్కసారి పార్లమెంట్లో మాట్లాడావా? శాసనసభలో మాట్లాడావా? పులివెందులకు ఏడవలేకపోయావు, నువ్వు నంద్యాలను ఉద్ధరిస్తావు. చెప్పు రాయలసీమ, ఏం చేసావో చెప్పు. మీ తండ్రి ఏం చేశాడో, మేమేం చేసాం, మా నాయకుడు ఏం చేశాడో దమ్ముగా ధైర్యంగా చెప్తాం. 3 సంవత్సరాల్లో నీ తండ్రి జలయజ్ఞం చేసి, ఆ జలయజ్ఞంలో నువ్వు, రాజశేఖర రెడ్డి ఆత్మ, రామచంద్రరావు జలయజ్ఞం పేరిట దోపిడీ చేసి సిగ్గుండాలి. మాట్లాడటానికి జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. ఏవి సుబ్బారెడ్డి అల్లున్నడుగు ఆవు టనల్లో నీ అవినీతి ఎంతో చెప్తాడు. నీ ఊరికి వెళ్ళే టనల్ గండికోట రిజర్వాయర్లో 450 కోట్లు ఖర్చు పెట్టి, గండికోటలో నిలబెట్టి, నీరు నిలబెట్టి, పైడిపాలెం ద్వారా పులివెందులకు నీళ్లు తీసుకెళ్ళి సభాష్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పా, చేసి చూపించాడు. కుప్పం కన్నా ముందు నీళ్ళు ఇస్తాను కడపకి. ఫ్యాక్షన్ రాజకీయాలు కాదు. మీరు కాలువల్లో అవినీతి బారిచ్చారు, మేం కాలువల్లో నీళ్లు బారిచ్చాం. నువ్వో మాట్లాడేది. గత సంవత్సరం ఎన్ని ఇబ్బందులున్నా ఒక్క కర్నూలు జిల్లాకే 100 TMC నీళ్ళు ఇచ్చి పంటలు పండిస్తే అడుగుల గురించి మాట్లాడుతున్నావా? అడుగుల గురించి ఇవాళ మచ్చు మర్రి. నీ తండ్రి ఏం చేశాడయ్యా? 2007లో కమిషన్లు తినేలితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాల్లో ఇవాళ మచ్చుమర్రి పూర్తి చేసి, గత సంవత్సరం కేసీ కెనాల్కి 5 TMC నీళ్లు తెచ్చి పంటలను కాపాడాడు. కర్నూలులో కానీ, నంద్యాలలో కానీ, కడపకి ఇవాళ రికార్డు టైంలో 15 TMC. నీ బాబు టైంలో, నీ తండ్రి టైంలో నీకు చేతగాల? మేం చేశాం ఇవాళ కడప జిల్లాకు 15 TMC తీసుకెళ్ళాం. అందరినీ వాదారా 37 TMC.
ఇవాళ పత్తికొండ, డోన్, ఉరవకొండ, గొల్లపల్లి, కియా మోటార్ల కొరియా దేశస్థులను రప్పించి 13,500 కోట్ల కార్లు ఫ్యాక్టరీ ఇవాళ అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు పెట్టించాడు. నువ్వేం చేసావు? నీ బొత్స సత్యనారాయణ ఏం చేశాడు? నీ తండ్రి ఏం చేశాడు? ఓల్స్ వ్యాగన్ డబ్బులు పోయాయి, ఏం చేయాలబ్బా అన్నారు మీరు. కమిషన్లు దండుకొని లంచాలు తీసుకొని ఓల్స్ వ్యాగన్ని బయట రాష్ట్రాలు ఎలగొట్టారు మీరు. ఇవాళ పోతిరెడ్డిపాడు గారి దగ్గర కానీ, ఎస్ఆర్బీసీ కానీ, తెలుగు గంగలో కానీ, నిప్పుల వాక్ కానీ, కేసీ కెనాల్ కానీ, మల్యాల కానీ, అదేవిధంగా మచ్చుమరి కానీ, ఏదైనా సరే ఇవాళ ఈ 3 సంవత్సరాల్లో రికార్డు టైంలో మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అవినీతి, మీ దోపిడీ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి అది సరిదిద్దే కార్యక్రమం చేశాం. గోరకల్లో నిలబెట్టాం నీళ్ళు, మీకు చేతగల వెలుగోళ్ళలో నీళ్ళు నిలబెట్టాం. 16 టీఎంసీలు రికార్డు స్థాయిలో నీళ్ళు నిలబెట్టాం. వెలుగొల్లు ఏంటి, గోరకల్లు ఏంటి, ఎస్ఆర్బిఎస్ ఏంటి, నిప్పుల వాగేంటి, కేసీ కెనాల్ ఏంటి, పోతిరెడ్డిపాడు ఏంటి, మల్లియాలేంటి, మచ్చుమర్రి ఏంటి, ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? పొట్టకొచ్చే హర్షం మొక్కలేదు. నీ సాక్షి రామకృష్ణారెడ్డి, నీ సాక్షి విలేకరులు తెచ్చిస్తే నోటికొచ్చినట్టు అద్దోదుపు లేకుండా ఈయనంట ఉద్ధరిస్తాడంట, 2 పంటలు పండిస్తాడంట, 3 పంటలు పండిస్తాడంట. ఏం తెలుసా నీకు? క్యూసీకి టీఎంసీకి తేడా తెలీదో నువ్వు మాట్లాడుతున్నావు ఇరిగేషన్ గురించి. ఇవాళ సిద్ధాపురం కానీ, పులికనుము కానీ, లేకపోతే రాజోలి బండ ఆర్టీఎస్ ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో అనుమతిచ్చిన కాలువ కానీ, గుండ్రేవలు కానీ, ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ కానీ, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడంలో కానీ, ఇవాళ ఐడియాలజీ క్లియరెన్స్ తీసుకోవడంలో కానీ, పక్క రాష్ట్ర అధికారులతో మాట్లాడటంలో కానీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి తెలియజేసి గుండ్రేవల ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ని త్వరితగతిగా చేయటానికి ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు, మా శాసనసభ్యులు, ఎంపీలు, సీనియర్ ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి గారు అందరూ కష్టపడి పనిచేస్తూ ఉంటే కర్నూలుకి ఏం చేశారు, నంద్యాలకి ఏం చేశారు, కేసీ కెనాల్ గురించి మాట్లాడుతున్నాం, ఏం తెలుసా నీ కేసీ కెనాలు? ఇవాళ కేసీ కెనాల్కి, మల్యాల దగ్గర కూడా ఇబ్బంది వస్తే, మచ్చుమర్రి నీ తండ్రి హయాంలో డబ్బులు తినేసి పంపులు మోటార్లు వదిలేసి వెళ్తే 3 ఏళ్ళ రికార్డు ఇస్తాయం. నువ్వు చూడలా ఆ ప్రాజెక్టు, నీ తండ్రి చూడలా, ఎవరు చూడలా? చంద్రబాబు నాయుడు గారు చూశాడు. చంద్రబాబు గారు నాయుడు గారు నీళ్ళు వదిలాడు మచ్చుమర్రి. 800 అడుగులకి ఇవాళ నీళ్ళు వదిలితే అద్దు అదుపు లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నావు. ఎలక్షన్ కమిషన్ అడుగుతూ ఉన్నా నేను, సాక్షి ఛానల్లో, సాక్షి దినపత్రికల్లో బ్లాటెంట్గా గంటలు గంటలు మీరు లైవ్లో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని తిడతా ఉంటే ఎలక్షన్ కమిషన్ ప్రేక్షక పాత్ర వహించడం ధర్మం కాదు. సుమోటోగా యాక్ట్ చేయాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, ఏమని, నా చేతుల్లో పేపర్లు లేవు, నా చేతుల్లో టీవీలు లేవు అని మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళ కుటుంబ సభ్యులు సాక్షి పత్రికలో, ఛానల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. వీళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సాక్షి పత్రిక ఛానల్ నడుస్తూ ఉంది. గంటలు గంటలు నంద్యాల ఎన్నికని అడ్డం పెట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధుల్ని చులకన భావంతో, నీ పిచ్చి మాటలతో, నీకున్న మానసిక రోగంతో తిట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నావు. నువ్వు డిస్ట్రక్టివ్ పాత్ర పోషిస్తూ ఉన్నావు. ఈ రాష్ట్రానికి 3 సంవత్సరాల బిడ్డ ఈ కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 3 ఏళ్ల పిల్లని అడుగులో అడుగేసుకుంటా ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపిస్తూ ఉంటే ఆయనకున్న అపారమైన అనుభవంతో ఇవాళ అమరావతిలో ప్రాజెక్ట్స్ కానీ, అనంతపురంలో కియా కార్ల ఫ్యాక్టరీ కానీ, ఇవాళ సోలార్ ఇండస్ట్రీ, సోలార్ మరి కర్నూలు జిల్లాలో కానీ చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు కానీ, చాలా పెద్ద ఎత్తున విద్యా సంస్థలు కానీ, ఇవాళ తిరుపతిలో కానీ, కడపలో కానీ, కర్నూలులో కానీ, అనంతపురంలో కానీ చాలా పెద్ద ఎత్తున రకరకాల దేశాల నుంచి,
రకరకాల రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని కన్స్ట్రక్టివ్ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉంటే అద్దు అదుపు ఉందా? నీ అమ్మడి రాంబాబు కానీ, నీ మహిళా ఎమ్మెల్యే కానీ, మీరు మాట్లాడే మాట, మీరు మాట్లాడే భాష, మీరు వాడే పదజాలం ఏమాత్రం సభ్య సమాజం ఒప్పుకుంటుందా? నువ్వు తిడితే నీకు నంజాల్లో ఓట్లు పడతాయా? నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే నంజాల ప్రజలు శాంతి కామకులు, ఇవాళ ఇష్టారాజ్యంగా ఇవాళ అఖిలప్రియ కుటుంబాన్ని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కానీ, నువ్వు మాట్లాడే భాష, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు తిట్టించే విధానం, ఇవాళ మా పార్టీ కూడా మా నాయకులు కూడా మాట్లాడుతున్నారు, ఎక్కడా కూడా మేము క్రాస్ అవ్వట్లేదే, ఎక్కడా కూడా మేము క్రమశిక్షణ తప్పట్లేదే. నీ మానసిక వ్యాధుల గురించి చెప్తున్నావు, నీ కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేయించండి, ఇతనికి రోడ్డు మీద పడి పిచ్చెక్కినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు, సభ్య సమాజం ఇబ్బంది వచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అని మేము వాస్తవాలు చెప్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కష్టకాలంలో ఇంత లోటు బడ్జెట్లో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే ఓ పక్కన వెళ్ళి ఉద్యోగస్తులను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తాడు, ఓ పక్కన వెళ్ళి గోదావరి జిల్లాలో పరిశ్రమలు రాకుండా అడ్డం పడతాడు, విశాఖపట్నం వెళ్ళి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయాలని ప్రయత్నం చేశాడు. ఏ కన్స్ట్రక్టివ్ పాత్ర పోషించాడో జగన్మోహన్ రెడ్డిని ఒక్కరోజు మాట్లాడు. నువ్వు ఈ 3 సంవత్సరాల్లో కన్స్ట్రక్టివ్ పాత్రగా ప్రతిపక్షంగా నువ్వేం గొప్ప పనులు చేసావు ఒకసారి మాట్లాడు, నువ్వేం ప్రభుత్వానికి చెప్పావు ఒకసారి మాట్లాడు. ఒకరోజు కాల్చమంటావు, ఒకరోజు చెప్తూ కొట్టమంటావు, ఒకరోజు బంగాళాఖాతంలో పడేయమంటావు, ఒకరోజు ఉరి శిక్ష అంటావు, ఉరి తీయమంటావు. ఆల్రెడీ ప్రజలు నీకు చేసేసారు అవన్నీ. ఓదార్పు యాత్రలో ఇవన్నీ నమ్మించాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ఉప ఎన్నికల్లో నువ్వు గెలిచినా ప్రజలు ఎమ్మటే కళ్ళు తెరిచారు. ఇటువంటి అవినీతి పరుడు, ఇటువంటి చేటర్, ఇటువంటి 420 కేసుల్లో ఉన్నవాడు, ఇటువంటి 420 కేసుల్లో ఉన్నవాడు, ఇటువంటి 12 సిబిఐ రాజ్యాంగ సంస్థలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ రాజ్యాంగ సంస్థలు పెట్టినాయి సంస్థలు నీ మీద కేసులు పెట్టినాయి, ఆషామాషిగా కాదు, నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ కేవీపీ రామచంద్రరావు ఢిల్లీలో కూర్చొని విజయసాయిరెడ్డి పార్లమెంటులో ప్రశ్నలు వేసి రాజ్యసభలో పక్క రాష్ట్రాలకు సమాచారం ఇచ్చి పోలవరానికి అడ్డం పడతారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చి ఇక్కడ రాళ్ళు వేసే కార్యక్రమం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేస్తాడు, డ్యామ్ సైట్కి వెళ్ళడో, స్పిల్ వేకి వెళ్ళడో, గేటులు చూడడో వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, ఏమాత్రం అన్నా ఎవరన్నా సరే నువ్వు ఇవాళ కన్స్ట్రక్టివ్ పాత్ర ఏం పోషించావు? అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు వచ్చావా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమయం చేసుకొని ఆయన వచ్చి శంకుస్థాపన చేస్తే మా మంత్రులు వెళ్తే నీకు కనీసం ఆ శుభపత్రిక తీసుకోవడానికి కూడా ఇంటోంచి బయటికి రాలా. మొన్న పెళ్ళికి వెళ్ళాడంట ఒక ఛానల్లో అధిపతి పెళ్ళికి, 10 నిమిషాలు పడిగాపులు కాశాడయ్యా. కేవీపీ రామచంద్రరావు 10 నిమిషాలు కూర్చోబెట్టాడు రాజశేఖర రెడ్డి కుమారుణ్ణి కాళ్ళ మీద పడేయటానికి. చిత్తశుద్ధి మనసులో ఉండాలి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కాళ్ళకు మొక్కితేనో, యాగాలు చేస్తేనో యాగఫలం రాదు. చిత్తశుద్ధితో లేని ఎన్ని పూజలు చేసినా అది నడవదు. ఇవాళ ఏదో నమ్మించాలి. అమ్మతోనేమో ఓపెన్ చేపిస్తున్నాడు, ఏ నెల్లేమో దాని పోయో ఎవరి కాళ్ళు కనపడ్డా వదలకుండా పట్టుకుంటున్నాడు. ఇదేనా పులివెందుల పౌరుషం? ఇదేనా మడమ తిప్పన రాజకీయం? ఏమయ్యా కడప పులివెందుల ఇదేనా? ఇక్కడికి వచ్చేమో గోదావరి పుష్కరాల్లో మునుగుతాడు, గోదావరి జలాలు వచ్చి నేను ఒప్పుకోడు, ప్రకాశం బ్యారేజీ మీద వెళ్ళి చంద్రబాబు నాయుడిని తిడతాడు, కనీసం పట్టిసీమ నీళ్ళు వచ్చినాయి అని చూడ్డు, నిన్న పోలవరం చూడటానికి వెళ్తా ఉన్నారు పెద్ద మనుషులంతా, వెళ్ళినాళ్ళు కనీసం పట్టిసీమ దగ్గర ఆగటం కానీ, ఆ 24 పంపులు నీళ్ళు ఎత్తిపోస్తుంటే ఆ నీళ్లు చల్లుకుంటే మీకు పుణ్యం వస్తుంది. అరే మీ ఊళ్ళకి నీళ్ళు వెళ్తున్నాయి, 4 జిల్లాలకు నీళ్ళు వెళ్తున్నాయి,
13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు. మహానుభావుడు 30 TMC నీళ్ళు ఇవాళ గోదావరి సముద్రం నీళ్ళనే ఇవాళ ప్రకాశం బ్యారేజీ తీసుకొచ్చి పంటలు పండిస్తూ ఉంటే ఒక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన ఒక్కడో చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశాడు. గోదావరి జలాలు పట్టిసీమ నీళ్లు ప్రకాశం బ్యారేజీ తెచ్చాడు, తాగునీరు ఇచ్చాడు, సాగునీరు ఇచ్చాడు, పరిశ్రమలు బతికిచ్చాడని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నోటన ఈ మాట వచ్చిందేమో రాష్ట్ర ప్రజలు నేను అడుగుతూ ఉన్నాను. ఇతనెంత బాధలో కూరుకుపోయాడు, ఈర్ష్యలో కూరుకుపోయాడు, ద్వేషంతో రగిలిపోతున్నాడు. నీకు అందన పండుది ముఖ్యమంత్రి పదవి అనేది నీకు అందనది. గీతలో రాసిలేదు, రాసి ఉండాలి జగన్మోహన్ రెడ్డి. ఏదైనా కష్టం ఉండాలి, ఫలం ఉండాలి, ప్రజలు ఒప్పుకోవాలి. నువ్వు ఇవాళ అవినీతి పరుడు అని, నువ్వు ఇవాళ చీటింగ్ కేసుల్లో 420 కేసుల్లో ఉన్నావు, 43 వేల కోట్లు నీ ఆస్తులు జప్తు చేయబడ్డాయి. నువ్వు ఇవాళ సాక్షి పత్రిక పెట్టుకొని ఛానల్ పెట్టుకొని నీ నోటికి వచ్చినట్టు గంటలు గంటలు మమ్మల్ని తిడతా ఉంటే నీకు ఓట్లేస్తారనుకుంటున్నావా? ఓటమి భయంతో, అభద్రతాభావంతో, ఉన్మాదత్వంతో ఉన్మాదిలాగా రగిలిపోతూ ఉన్నాడు, ఉన్మాదిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. ఈ పిచ్చి పరాకాష్ఠకి వెళ్తే ఏం చేస్తాడో కూడా తెలియదు. దయచేసి పక్కన ఉన్న వ్యక్తులంతా కూడా జాగ్రత్తగా ఉండండి. ఆ ఫ్యాన్ మీ నెత్తి మీద పడేస్తాడో, మీ కింద పడేస్తాడో కూడా తెలియని పరిస్థితిలో ఊగిపోతున్నాడు. ఎందుకు ఊగుతున్నాడో, ఏము పిచ్చి పట్టిందో అర్థం కావట్లేదు. పదవి పిచ్చి, అరే 5 సంవత్సరాలు పరిపాలన చేయమని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు, మమ్మల్ని మంత్రులను చేశారు. నీ తండ్రి చేయలేంది, నీ తండ్రి ఏడవలేంది, నువ్వు ఏడవలేంది, నీ బాబు ఏడవలేంది, మా చంద్రబాబు నాయుడు చేసి చూపిస్తున్నాడు. 34 వేల కోట్లు పెండింగ్ ప్రాజెక్టులు డబ్బులు కట్టాము, చేస్తున్నాం. 6-7 వేల కోట్లు జల సంరక్షణ కింద, ఉపాధి హామీ కింద ఖర్చు పెట్టాము. పోలవరం ప్రాజెక్టుకి దగ్గర 6,500 కోట్లు ఖర్చు పెట్టావు. నువ్వు ఏడిస్తే ఆగుద్దా? నీ ఏడుపు నీకు కూడద్దే. తెలుగు ప్రజలు గుండెచప్పుడయ్యా పోలవరం. నీ కుట్రలు, నీ కుతంత్రాలన్నీ కూడా మా కోట్ల మంది ప్రజల ఆశీస్సులు ముందు కొట్టుకుపోతుంది. అరే 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 అరే, గంట 10 నిమిషాలు పడిగాపులు కాసి పెళ్లికి వెళ్ళి కాళ్ళ మీద పడితే పుణ్యం వస్తుందయ్యా, కాళ్ళ మీద పడితే మంత్రాలు రాలుతాయా? నీలాంటి పాపాత్ముణ్ణి, నీలాంటి అవినీతి పరుణ్ణి, నీలాంటి దుర్మార్గుణ్ణి ప్రజలు ఒప్పుకోరు, నేచర్ ఒప్పుకోదు. వీరు రాజశేఖర రెడ్డి విర్రవీగాడు, మా అందరికల్లే వేలు చూపించాడు అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు కల్లే నేను, నరేంద్ర, కేశవ్, జనార్దన్ రెడ్డి, ఎల్లయ్య, పుల్లయ్య, మీ అందరం ఉంటే మధ్యాహ్నం 2:30-3 గంటలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు కాపాడండి, దేవుడు ఆస్తులు కాపాడమండి. విర్ర వీగి మమ్మల్ని తిట్టాడు, నాశనం చేస్తాను మిమ్మల్ని, మీరెవరు కూడా మళ్ళీ అసెంబ్లీకి రారని ప్రగల్భాలు పలికారు. నేచర్ ఒప్పుకుందా? ప్రకృతి ఒప్పుకుందా? ఒప్పుకోలా. మా అంతు చూస్తా అన్నాడు, మమ్మల్ని అసెంబ్లీకి రానే అన్నాడు. మీరెవరు కూడా మళ్ళీ అసెంబ్లీకి రారని మా మీద ప్రగల్భాలు పలికారు రావాళ్ళు. ఏమైంది? ఎప్పుడు కూడా నేచరు ప్రకృతి ఒప్పుకోదు ఈ అరాచకాలని. ఇవాళ నంజాల్లో జరిగేది నీది అరాచకతో, మాది అభివృద్ధి. అభివృద్ధికి అరాచకత్వానికి ఇవాళ పోటీ జరుగుతూ ఉంది. ఇవాళ అవినీతి డబ్బుతో మునిగిపోయి ఈయన దగ్గర డబ్బులు లేవంట. నీ దగ్గర డబ్బులు లేకపోతే 43 వేల కోట్లు ఎలా జప్తు చేశారు? అసలు ఎందుకు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నావో ప్రజలకు చెప్పు. ప్రత్యేక హోదా ఎక్కడ తాకట్టు పెట్టావు? ఎక్కడ తాకట్టు పెట్టావు? నీ ఎంపీలు రాజీనామా చేస్తా అన్నారు, ఎక్కడ రాజీనామా చేయించావు? ఢిల్లీ వెళ్ళి ఎవరి కాళ్ళ మీద పడ్డావు? ఇవాళ మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నావు, మొన్న గుజరాత్లో జరిగిన దాని గురించి మాట్లాడే దమ్ముందా నీకు? తాట తీస్తారు, మాట్లాడు. గుజరాత్లో మొన్న ఏ ఎమ్మెల్యేలు ఎవరు సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేసింది, ఢిల్లీ వెళ్ళి మాట్లాడు, నీ తాట తీస్తారు.
లేదు నంద్యాలలో మాట్లాడు, ఓ చించుకుంటున్నావు, ఇట్టిట్టిట్టిట్టిట్టిట్ట చెప్ చెప్. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు కొట్టేశారు, ఏం జరిగింది అక్కడ, ఇక్కడ చించుకుంటున్నావు కదా, మా నీ చేతగాక నీ అసమర్థత అమరావతిని అభివృద్ధిని అడ్డుకోమన్నావు, ఎమ్మెల్యేలు వచ్చి మాతో చేరారు, పోలవరానికి అడ్డంపడమన్నావు, ఎమ్మెల్యేలు వచ్చి మాతో చేరారు, మంత్రులు అయ్యారు పనిచేస్తున్నారు, ఇక్కడ ఏడవలేకపోతున్నావు, రాజీనామాలు చేయమంటున్నావు, ఎన్నికలు పెట్టమంటున్నావు, ఢిల్లీ వెళ్ళి ఇదే మాట మాట్లాడతావా, మాట్లాడు ఢిల్లీ వెళ్ళి మాట్లాడు, ఎందుకు ఢిల్లీ ఎందుకు, ఇక్కడే ఏడు, ఓ రాయలసీమ పెట్టినంటావు కదా, పులివెందులో పుట్టానంటావుగా, మాట్లాడు, నీ తాట తీస్తారు వారం రోజుల్లో, పెద్ద పోటుగాళ్ళలాగా పెద్ద ఈయనదో గొప్ప నాయకుడిలాగా నీతులు చెప్తున్నాడు మాకు, మాట్లాడే దమ్ము లేదు. మేలు సోనియా గాంధీ ఇంటి ముందు దెబ్బలాడామయ్యా, ఇంటి ముందుకి లాఠీ దెబ్బలు తిన్నావయ్యా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఇంటి ముందుకెళ్ళి దెబ్బలు తిన్నాం, సోనియా గాంధీ ఇంటి ముందుకెళ్ళి దెబ్బలు తిన్నాం, లాఠీ దెబ్బలు తిన్నాం, నిరాహార దీక్షలు చేసాం, చచ్చి బతికాం, నువ్వేం దయచేసింది, తప్పుడు రాజకీయాలు, చేతగాని రాజకీయాలు, అసమర్థ రాజకీయాలు, మహిళలను పెట్టి తిట్టిస్తావు, సిగ్గుండాలి నీకు, పౌరుషం ఉండాలి, ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి వస్తే పౌరుషం ఉండాలి, చెప్పుకుంటాడు రాజారెడ్డి మనవడు అని సిగ్గుండాలి ఇంక నీకు, నువ్వు రాజారెడ్డి మనవడే, నువ్వు మహిళలతో తిట్టిస్తావు మమ్మల్ని, సిగ్గులేని బుద్ధి లేని పరిస్థితులు, చేతనైతే దమ్ము అయితే నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతా, నేను వాళ్ళ జలవనరుల శాఖ మంత్రిగా మాట్లాడుతా, దమ్ముగా మాట్లాడుతున్నా, రాయలసీమకి నీళ్ళు ఇస్తాం, రాయలసీమ రత్నాల సీమ అవుతుంది, రాయలసీమ హార్టికల్చర్ అబ్బా అవుతుంది, నీ బాబు నువ్వు నీ కుటుంబం మీరు ఏడవలేంది, మా నాయకుడు చంద్రబాబు నాయుడు చేతి చూపిస్తాడు, దమ్ముగా నిజాయితీగా నిర్భయంగా మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ మచ్చుమరు దగ్గర 4 పంపులు కేసీకే 4 రెడీ చేసాం, 2 పంపులు ట్రయల్ వేసి అందరినీ ఒక రెడీ చేసాం, ఎప్పుడు జ్వరాలు దాటి కర్నూలు శ్రీశైలానికి నీళ్ళు వస్తే కేసీకే 4 నీళ్ళు వస్తాయి, నంద్యాలకు నీళ్ళు వస్తాయి, ఇటు అందరినీవా కాతికొండకు నీళ్ళు వస్తాయి, డోనుకు నీళ్ళు వస్తాయి, గొలపల్లి రిజర్వ్ జీడిపల్లికి నీళ్ళు వస్తాయి, ఉరవకొండకు నీళ్ళు వస్తాయి, అనంతపురానికి నీళ్ళు వస్తాయి, పిఏబీఆర్కి నీళ్ళు వస్తాయి, ఎంపీఆర్కి నీళ్ళు వస్తాయి, చిత్రావతికి నీళ్ళు వెళ్తాయి, ధర్మవరానికి నీళ్ళు వెళ్తాయి, ఏం తెలుసు నీకు, ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు, చేతగాని అసమర్థుడా, నువ్వు ప్రతిపక్ష నాయకుడు, మా కర్మ మా దౌర్భాగ్యం నీలాంటి ప్రతిపక్ష నాయకుడు దొరకటం, ఎక్కడ పుచ్చపల్లి సుందరయ్య గారు, ఎక్కడ ఎన్టీ రామారావు గారు, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు, మహానుభావులు ప్రతిపక్ష నాయకులుగా చేశారు వాళ్ళు, ఇవాళ ప్రజలు నీలాంటి దొంగకి నీలాంటి అవినీతి పరుడికి 3 పార్టీ లేక నీకు ఓటిచ్చారు, ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఒక అవినీతి పత్రిక పెట్టుకొని ఒక అవినీతి ఛానల్ పెట్టుకొని గంటలు గంటలు చంద్రబాబు నాయుడు గారిని తిడతావా, ఓ పక్కన పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ బీఆర్సిటీ లాంటి కంపెనీలు 15,000 కోట్లతో అమరావతితో పెట్టుబడులు పెట్టడానికి ప్రాజెక్టులు పెట్టడానికి వాళ్ళు వస్తూ ఉంటే నువ్వెక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రం మీద రాళ్ళేస్తావా, దొంగలందరినీ పోగు చేసుకొని పక్కన కూర్చోబెట్టుకొని నీ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, సహించే పరిస్థితి లేదు, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా సుమోటుగా స్పందించాలి, స్పందించాలి, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అతను పొద్దున్న లేతే పిచ్చి పట్టినట్టుగా రోడ్డు మీద పడి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, ఒక అభద్రతాభావం క్రియేట్ చేయాలి, ఒక శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి, ఏదో విధంగా రాళ్ళేసే కార్యక్రమం చేసుకోవాలని ఈ తప్పుడు వ్యాఖ్యానాలన్నీ కూడా చేస్తున్నాడు, ఓటమి భయంతో ఓడిపోతాననే భయంతో ఇవాళ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రేలాపనలన్నీ కూడా మతి భ్రమించి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రజలకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఓకే, మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాజెక్టులు అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాను, ఏమేమి వాటర్ ఎంత ఇచ్చింది, ఎంతెంత కర్నూలు కానీ అనంతపురం కానీ కడప కానీ రికార్డు, లాస్ట్ ఇయర్ కష్టకాలంలో రికార్డు స్థాయిలో కడపకు నీళ్ళు ఇచ్చాం, కర్నూలుకు నీళ్ళు ఇచ్చాం, అనంతపూర్కి నీళ్ళు ఇచ్చాం, వాళ్ళ చిత్తూరుకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది, 1,000 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి, చూసి వారం ఈయన వచ్చి పనిచేస్తా, ఈ నువ్వు వచ్చేదప్పుడు నువ్వు చేసేటప్పుడు
నీకు అంత అవసరం ఉంది, మేము అన్నీ పూర్తి చేస్తుండే. 2 ఏళ్లలో 28 ప్రాజెక్టులు పూర్తి చేయ. అందరికీ నమస్కారం. గోదావరి కృష్ణ అనుసంధానం చేసాం. ఏందా నువ్వు మాట్లాడేది? పట్టిసెం గురించి మాట్లాడే దౌర్భాగ్యం, మాట్లాడే అదృష్టం నీకు లేదంటే నీ కర్మ అది, నీ కర్మ, నీ దౌర్భాగ్యం అది. పట్టిసేమ నెల గురించే మాట్లాడే ధైర్యం లేదు, నీకు అర్హత లేదు, మాట్లాడే సత్తా లేదు. ఇది నీ దౌర్భాగ్యం, నీ కర్మ అది. నేనేం చేస్తాను? ఇవాళ ఒక ఇల్లేకర్ ఒప్పుకుంటున్నాడు, ఒక రైతు ఒప్పుకుంటున్నాడు, ఒక ప్రజలు ఒప్పుకుంటున్నారు, నీళ్ళు వచ్చినాయి అని సంతోషంగా నాళ్ళు వేసుకుంటున్నారు. మళ్ళీ ఈ నీళ్లు ఆ 30 TMCలు రాయలసీమను బతికించమని ప్రజలు కోరుతూ ఉన్నారు. అరే కళ్ళ ముందు 30 TMCలు ఇవాళ రాయలసీమ కర్నూలు బతుకుద్ది, నంద్యాల బతుకుద్ది, అనంతపురం బతుకుద్ది. ఆ 30 TMCలు సముద్రంలోకి వెళ్ళే గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాను బతికించుకున్నాం, 4 జిల్లాలు బతికించుకున్నాం. రేపు శ్రీశైలం రాగానే ఆ 30 TMCలు రాయలసీమను బతికిస్తామంటే పట్టిసీమ విమానంలో నీళ్లు తీసుకెళ్తారా, హెలికాప్టర్లో నీళ్లు తీసుకెళ్తాడా? ఈ తెలుగులాడు ఈ విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నాడు పట్టిసీమ మీద. రాయలసీమ పట్టిసీమ మచ్చు మరి ఎత్తుపోతల పదకు 800 అడుగులకి ఇవాళ రాయలసీమ బ్రహ్మాండంగా చరిత్ర సృష్టించబోతా ఉంది. ఏం తెలుసు నీకు? అడుగుల గురించి మాట్లాడుతున్నావు. ఏం తెలుసు నీకు? నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నీ తండ్రి చేసిన పాపాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో. ఈ పాపాలన్నీ కూడా ఓ పుస్తకం రూపంలో రైతులకు తీసుకొస్తున్నాను, ప్రజలకు తీసుకొస్తున్నాను. చేసిన పాపాలు ఊరికినే పోవు. ఒక పేనుకు పెత్తనం ఇస్తే తలెట్ల చెడగొరుగుద్దో, నీ తండ్రికి అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా గొరిగారు? జలయజ్ఞం ధనయజ్ఞం పేరిట బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సరైన వాదనలు వినిపించకుండా ఏ విధంగా జడ్జిమెంట్లు వచ్చి కూర్చున్నాయి? ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని మీరు నాశనం చేశారు? మీరా అధికారాన్ని కోరుకుంటున్నారు? మీకా ఓట్లు వేయాలని నేను అడుగుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.